వెనకాల రోరింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పి పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఎంత గట్టిగా అరిచినా కూడా అది చాలా చిన్నగానే ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులందరూ కూడా దాన్ని రోరింగ్ బ్లాక్ బస్టర్ చేసేసారు. అండ్ ఆర్ఎక్స్ 100 ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అనేదానికి పాపం అక్కడ ఆయన చూస్తున్నారు మీరు, ఆర్ఎక్స్ 100 బైక్ ఎక్కి పడిపోయారంట ఫాస్ట్గా వెళ్ళి రాగానే చెప్పారు. సో ఎనీవే ఇది అన్ని రకాలుగా హెల్మెట్ కాపాడిందట. సో ఎనీవే ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఎ లిరిసిస్ట్ అంటే. అండ్ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి పదే పదే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలా థ్యాంక్స్ చెప్పుకునే అవకాశానికి కూడా ఒక మంచి వేదికను కల్పిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇది నాకు తెలిసి ఇది 4వ వేదిక. థ్యాంక్ యూ. ద్వారా నేను మా సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నానండి. నాకు అజయ్ గారు ఫస్ట్ ఈ సినిమాకి స్టోరీ ఒక హోటల్లో కూర్చోబెట్టి చెప్పారండి. ఆ తర్వాత ఒక 6 నెలలకు 7 నెలలకు ట్రయల్ షూట్ చేశామని చూపించారు. అది చూసి నేను ఓ పూరి జగన్నాథ్ లాగా ఫీల్ అయిపోయి, ఒక త్రివిక్రమ లాగా ఫీల్ అయిపోయి, ఓ బీభత్సమైన డైలాగ్స్ రాసేయాలన్న ఉద్దేశంతో ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత నాకు ఒకటి చెప్పారు, నాకు డైలాగ్స్ వద్దమ్మా, నాకు కావాల్సింది ఓన్లీ మాటలు, మీరు నేను ఎట్లా మాట్లాడుకుంటాం అవే కావాలి అన్నారు. దానికి తగ్గట్టుగానే పనిచేయాల్సి వచ్చింది. అలాగే పనిచేసాము, ఈరోజు హిట్ కొట్టాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అజయ్ గారికి, అశోక్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి నా నమస్కారం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా అసలు నమ్మలేకపోతున్నాం. నిజంగా క్లౌడ్ 9 మూమెంట్ నాది నిజంగా. సో చాలా హార్డ్ వర్క్ చేసాం అందరం. అసలు స్టార్టింగ్లో అజయ్ గారు వచ్చినప్పుడు కూడా మనకు మేము కలిసినప్పుడు ఫస్ట్ అసలు ఒక ప్యాషనేట్తో చేస్తున్నాం అందరం కలిపి అన్నట్టుగా ఒక గోల్తో వర్క్ చేసాం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. సో తర్వాత ప్రొడ్యూసర్ గారు, హీరో అందరూ నాకు పరిచయం అవ్వడం స్టార్ట్ చేశారు అప్పటి నుండి. తర్వాత ఫస్ట్ అజయ్ గారు పరిచయం. సో నిజంగా నమ్మలేకపోతున్నాను ఇంత కష్టపడి చేసిన దానికి ఇంత అవుట్కమ్ వచ్చిందంటే చాలా, అది చాలా ఎంకరేజింగ్ థింగ్. అసలు ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ డెఫినెట్గా ట్రై చేస్తానండి. నిజంగా చాలా ఎంకరేజింగ్ థింగ్ ఇది. ఫస్ట్ ఆల్బమే చాలా మంచి ఆదరణ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా కొత్త కదా, ఏదో కొంచెం మేబీ ఒక యావరేజ్గా వెళ్తుందో, ఒక మంచి సాంగ్ అయినా కూడా మేబీ రీచ్ కొంచెం ఎలా ఉంటుందో తెలియదు. ఎంత పబ్లిసిటీ చేసినా కొత్త మ్యూజిక్ అనే పర్స్పెక్టివ్తో ఉంటారు అందరూ అనుకున్నాను. బట్ సీరియస్లీ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు, చాలా బ్లెస్ చేశారు. వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఇది. ఇక్కడ అంతా టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ నాకు నాకంటూ నా మ్యూజిక్ టీం కూడా, సింగర్స్ కానీ అండ్ లిరిక్ రైటర్స్ కానీ ఎవ్రీవన్, వాళ్ళ 100% ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కానీ స్టార్టింగ్ రోజు నుండి, అంటే చాలా రోజుల నుండి నాకు పరిచయం ఉన్న వాళ్ళే అందరూ. బట్ ఏంటంటే ఏదో రోజు ఏదో ఒక రోజు అవుట్కమ్ వస్తుంది, ఇతను ఏదో రకంగా చేస్తాడు, ఒక అవుట్పుట్ బాగా చూపిస్తారని నమ్మారు అందరూ, నా టీం కూడా అందరూ, మ్యూజిక్ టీం అందరూ కూడా, ప్లస్ మూవీ టీం కూడా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ కూడా రెస్పాన్స్ అంతా వాళ్ళకు కూడా బాగా వస్తున్నాయి అన్నీ అంటే నిజంగా హ్యాపీ మూమెంట్ అది. కష్టపడి చేసిన దానికి ఇంత మంచి అవుట్కమ్ వచ్చింది. సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మీకు మెయిన్గా కొత్త వాళ్ళు రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం, అలాంటిది రీచ్ చేశారు నిజంగా. మీడియా కూడా అందరూ సపోర్ట్ చేశారు, లేకపోతే ప్రతి ఆడియన్స్కి రీచ్ అవ్వదు అసలు. చాలామంది నా ఫేస్బుక్ కానీ వీటిలో కానీ ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, అసలు తెలియని వాళ్ళు కూడా నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే ఆర్ఎక్స్ 100 వాడలేదండి, దారుణం అండి, వాడలేదు. కానీ బట్ స్టిల్ నాది, నాకు అది క్రేజ్ ఉంటుంది. బైక్ అంటే చాలా క్రేజ్ కదా, ఆర్ఎక్స్ 100 అంటే మంచి క్రేజ్ బైక్ అని అనుకునేవాడిని. బట్ నాది వేరే బండి. సో బట్ సూపర్, నిజంగా టైటిల్ కూడా మంచి క్యాప్టివేట్ చేయడం, ఆర్ఎక్స్ 100 క్యారెక్టరైజేషన్స్ ఉండడం వెరీ స్పెషల్గా ఉంది. ఆ పేరు కూడా అసలు మూవీకి. గుడ్ ఈవినింగ్ అందరికండి. ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద హిట్ సినిమాలో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అజయ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. ఈ ఫిలింకి నేను ఎంత కష్టపడ్డానో నా టీం కూడా చాలా కష్టపడ్డది, నా అసిస్టెంట్స్, నా ఫ్రెండ్స్ ఉన్న
ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ అండ్ ఫైనల్ డిఏలో కూడా చాలా సపోర్ట్. ఎస్ సారీ టు ఇంటరప్ట్, రావు రమేష్ గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు, వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి, కొట్టి కంగ్రాచులేషన్స్ చెప్దాం రావు రమేష్ గారు. ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాండి. అందరం చాలా హార్డ్ వర్క్ చేసాం, ఈరోజు రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఇంకా బైక్ అంటారు, RX 100 బైక్ అయితే నేను కొనలేదు, కానీ మా ఫ్రెండ్కి ఉండేది, అప్పుడప్పుడు డ్రైవ్ చేశాను, గర్ల్ ఫ్రెండ్స్ అయితే లేరు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇంకోటి ఏంటంటే, మీ అందరికీ 25th సెలబ్రేషన్స్ చేస్తున్నాం, కాకపోతే రోడ్డు మీద తిరగడానికి కాదు, షోకేజ్లో పెట్టుకోవడం కోసం రెడీగా ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా బ్రదర్స్, ఐ సే దాట్ హెల్ప్ చేశారు, హెల్ప్ చేశారు, అందరికీ పేరు పెట్టిన థ్యాంక్స్. అలానే ఐ కంగ్రాచులేట్ టోటల్ టీమ్ ఆఫ్ ది RX 100, ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వర్క్ చేసి చేశారు. అలానే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అజయ్ గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి, తర్వాత ప్రొడ్యూసర్స్కి. అజయ్ గారు నాకు వీరు పొట్ల గారి దగ్గర పరిచయం, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పరిచయం ట్రై చేశాను, కానీ ఆయన అప్పుడు రీచబుల్లో లేరు. బట్ డెఫినెట్లీ సక్సెస్ అనేది చాలా స్వీట్ అండి. ఇంత మంచి సక్సెస్ మీరందరూ మా అందరికీ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ RX 100. RX 100 బైక్ గురించి చెప్పాలంటే ప్రతి టీనేజర్కి ఒక ఫేవరెట్ బైక్ ఉండేదండి, అది మిడిల్ క్లాస్ అవని హై క్లాస్ అవని. అది తర్వాత వాళ్ళు ఆపేశారు, అది ఉన్నంత వరకు దట్ వాజ్ ది ఫేవరెట్ బైక్ అండి. ఐ యూస్ టు హ్యావ్ ఇట్. గర్ల్ ఫ్రెండ్స్ అది అంటే పర్సనల్ విషయాలు చెప్పరండి. మీరు నన్ను చూడకండి సార్, అది అక్కడ అంతమంది టీవీలో చూపిస్తున్నారు, నన్ను చూస్తారండి అనేది. ఒకవేళ మీకు నిజంగా చెప్పినా అవన్నీ అబద్ధాలు అవుతాయి, మీకు పర్సనల్ విషయాలు ఎవరో మాట్లాడరు ఇక్కడ. తర్వాత నాకు చాలా మంచి టీం, సాయి మొత్తం డైరెక్షన్ టీంని పరిచయం చేసిన అజయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. వెరీ న్యూ టీం, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో వర్క్ చేశారు. మేకప్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ నేను వర్క్ చేసిన చాలా చిన్న ఒక 3 to 2 to 3 days వర్క్ చేశాను. దానిలో ప్రతి ఒళ్ళు పెద్ద హిట్ కొడుతున్నాం, సూపర్ హిట్ అండి. మేకప్ వేసేవాళ్ళు, మేనేజర్ అందరూ ఫీల్ అయ్యారు, డైరెక్టర్ విపరీతంగా నమ్మారు, దాంతోపాటు టోటల్ టీమ్ నమ్మింది, మీ అందరూ కూడా నమ్మి దాన్ని పెద్ద విజయం చేశారు, చాలా థ్యాంక్స్. నాకు ఒక చేదు అనుభవం ఉందండి RX 100తో. కరెక్ట్గా ఇంక ఈ మోడల్ ఆపేస్తున్నారు, లాస్ట్ ఇంక ఇదే లాస్ట్ వర్షను, దీని తర్వాత 135cc అప్గ్రేడ్ చేస్తున్నారు అన్నారు. నేను చాలా తెలివైనవాడిని కాబట్టి ఆ లాస్ట్ వర్షన్ తీసుకోకుండా 135cc కోసం వెయిట్ చేసి 135cc తీసుకున్నాను. అదేమో పుత్ 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 అంటుంది, అంటలా. అదొక చేదు అంటే పాత వర్షన్ నా దగ్గర ఉండేది, లాస్ట్ ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా RX 100ని నీట్గా తుడిచి ఆ లాస్ట్గా ఉన్నది చాలా నెయ్యి వాడినట్టు వాడుతూ ఉంటారు. అది మైలేజ్ తక్కువ ఇస్తుందండి, పొదుపున్నోడు కూడా ఆ బైక్నే వాడేవాడు, ఎందుకంటే అది ఉండే హార్స్ పవరు, అది ఉండే ఫాస్ట్నెస్ అప్పుడులో ఏ బైకు లేదు. ఇప్పుడు కూడా దట్ వాజ్ ది బెస్ట్ బైక్, కానీ అది మిస్ అయ్యానండి. ఓకే, థ్యాంక్ యూ. స్టేజ్ షోస్లో వాటిలో చాలా చూసుంటారు యాజ్ అ పర్ఫార్మర్ కదా అని. ఫస్ట్ మూవీ నేను కొరియోగ్రఫీ చేసి యాజ్ ఎ కొరియోగ్రఫర్గా సినిమాలో ఫస్ట్ మూవీ నాది RX 100 అండి. అజయ్ భూపతి డైరెక్టర్, అజయ్ భూపతి మేము ఒకటే ఊరు మేమంతానే, అంటే చిన్నప్పటి నుంచి పరిచయం దగ్గరికి మా దగ్గర కొంచెం వేరేలాగా ఉంటుంది మా పద్ధతి, అదంతానే ఎలా కొలంగా అలాగా. అంటే ఫస్ట్ నుంచి స్టోరీ చెప్తున్నప్పుడు గురించి, సాంగ్స్ గురించి, అది ఏదైనా డిస్కస్ వచ్చినా ఏదో వచ్చినా ఒకటే అంటూ ఉండేవాడు, నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతావు ఈ సినిమాలో సాంగ్ చేశానని చెప్పుకుంటా అనేవాడు. సీరియస్లీ ఈరోజు RX 100 మూవీలో నేను సాంగ్ చేశాను, ఏదైనా ఆఫీస్కి వెళ్తే RX 100 మూవీలో నేను ఒక సాంగ్ చేశానని చెప్తుంటే అక్కడ వచ్చే రెస్పాన్స్ వేరేలా ఉందండి. వాడు అంటే ఆయన డైరెక్టరు ఎంత కాన్ఫిడెంట్ అంటే, నా మూవీలో ఒక సాంగ్ చేసామని ప్రౌడ్గా చెప్పుకుంటాం అనే కాన్ఫిడెంట్, ఆ గట్స్,
నేను ఇదేదో ఓవర్గా చెప్తున్నారు. మెయిన్ థ్యాంక్స్ నేను అజయ్కి చెప్పాలి, అండ్ ప్రొడ్యూసర్ అశోక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య కూడా ఫ్యాంటాస్టిక్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. హక్కులు ఇచ్చినందుకండి ముఖ్యంగా అశోక్ రెడ్డి గారికి, అజయ్ భూపతి గారికి అండి, కార్తికేయ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారండి. నా మీద నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ చేతిలో పెట్టినందుకండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనకి మాట్లాడుతున్నాయి సార్, బైక్ అంటే నిజంగా అప్పుడు ఎంత క్రితం ఏంటి ఇప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు ఆలోచించుకోవాలనిపిస్తుందండి. వాడండి బైక్ కూడా వాడింది. ప్రజలందరికీ నమస్కారం. ఎంత గొప్ప విజయవంతమైన సినిమాలో నాకు భాగస్వామ్యం కల్పించిన అజయానికి సభాముఖంగా కృతజ్ఞతలు అనకూడదు. నాకు జీవితాన్ని ప్రసాదించిన అన్నకి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను, అన్న నాకు రుణపడ్డాడని నేను అనుకుంటున్నాను. మాటలు రావడం లేదు, పద్యమే మొదలు పెడతానండి. కొంచెం అపశృతులు ఉంటాయి, దొర్లితే కనుక మన్నించండి. దూవ విజయ దుర్గ లవ్వులో పడవేసి పంబరే పగల దురంభలాగా పాలకొల్లు మధుబాల పావడాయగదోసి ఊపు పగలదు ఊర్వ శివలే రాజోలు లావణ్య రంజుగా నినుజోసి మేజువాణిని ఆడు మేనకల్ల తణుకు శ్రీదేవిలోని తమకాలు చూడంగా చిత్తుకాగలదు తిలోత్తమైన అందుబాటునున్న అప్సరసులు వీళ్ళు చూపుగుచ్చి మనసు జుర్రగలరు. ఆగలేను నేనింకా, ఆలస్యమే వద్దు, సాగిపోదు మయ్య స్వర్గమునకు, సాగిపోదు మయ్య స్వర్గమునకు. ఓ ఓ లక్ష్మణ్ గారు అద్భుత గురించి కూడా పెద్ద పద్యం పాడతాను ఇక్కడ, ఇక్కడందరూ పచ్చపూతలు ఉంటాయి. ఓకేనా? ఓకే అంటే నేను ఓకే, ఇప్పుడు ఓకేనా? పిల్లని నువ్వు పరుగులెట్టకురా పిచ్చనా కొడక, పెళ్లి పిల్లని నువ్వు తొందర పడకురా దోలదీరిపోద్ది ఎర్రినా కొడక. పడక సుఖం 10 నిమిషాలైన దాని పర్యవసానం, జీవితాంతం సంకనాకించునురా సచునా కొడక. పోయి ఊర కుక్కలాగా వీధి వీధి తిరిగి బయట చాటు మొగుడనే కాకి కోతలు విని నడి వీధిలో నువ్వు దొంగల ముసిగేసి నక్కలా నక్కి నక్కి నువ్వు పారిపోతుంటే అప్పుడు ఏమంటారా, కన్నయ్యకి పెళ్ళంటారో, పెళ్ళితో కన్నయ్యకి చావంటారో, కన్నయ్యకి పెళ్ళంటారో, పెళ్ళితో కన్నయ్యకి చావంటారో. గులేసే నడక కూడా నీకులాగే తనకిందు కొందే, ఆ పెద్ద కళ్ళు ఈ సూటి ముక్కు ఒక్క తేరుని మంచిగుందే. వసంత వాడలో ఇత్తనమెప్పుడేశావు నేడు చెట్టై నిలిచింది. అందుకే ఎందుకో నాకెందుకో ఈ వెమ్మసారి డాడీ మీదే. మీడియా మిత్రులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ ఆర్ఎక్స్ 125 డేస్ అనే ఫంక్షన్ చేస్తున్నారు, కానీ ఇది 25 డేస్ కాదు, నెక్స్ట్ 50 డేస్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ అవుతుంది. అలాగే ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి మెయిన్ మీడియా, ఎందుకంటే మీరు చిన్న సినిమాలని ఇంత ఇదిగా ప్రమోట్ జనాలకు వెళ్ళింది అంటే అది ఓన్లీ ఒక్క మీ వల్లే. మీరు ఇలా చిన్న సినిమాలని ప్రమోట్ చేయండి, ఎందుకంటే చిన్న సినిమాల వల్ల ఈ ఇండస్ట్రీ అనేది చాలామందికి ఉపాధి కలిగిస్తుంది డెఫినెట్గా. అలాగే నాకు ఈ సినిమాని ఇచ్చిన మన అశోక్ రెడ్డి గారికి, అలాగే అజయ్కి, అలాగే మన కార్తిక్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మా ద్వారా శివం సెల్యులాయిడ్స్ అనేది
దాని ద్వారా రిలీజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. నమస్కారం అండి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి శిరస్సు వంచి కళాభివందనాలు చేయాలి. ఎందుకంటే ఏంటి, ఎప్పుడు ఇప్పుడు కాదు అనాది కాలం నుంచి కూడా ఇండస్ట్రీ ఇంక లేదు, ఇందులో ఉన్నోడికి బతుకుండదు అనేది ఎప్పుడు ఉంటుందండి. ఎంత నాన్నగారి టైము, నాన్నగారు ముందు టైము, మూకి టాకీ ఎప్పుడు అంతే సినిమా ఇండస్ట్రీ అంటే. కానీ ఆ టైంలో ఒక నమ్మకం వచ్చేలా ఒక హిట్ పడుతుంది, ట్రెండ్ మారుస్తారు. అలా ప్రేక్షకులు ఎప్పుడూ కూడా సినిమాను ఆదరించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, రేపు ఉంటుంది. సో వాళ్ళందరికీ కళాభివందనాలు. ప్రతిసారి ఒక నమ్మకాన్ని ఇచ్చే దర్శకులకి నమ్మకాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇక వీళ్ళందరి గురించి ఇప్పుడు RX 100 ఇద్దరిని చూస్తాం, ట్రిపుల్స్ చూస్తాం, మహా నలుగురిని చూస్తాం. కానీ ఎంతమందిని తీసుకెళ్ళిపోయి మోసుకెళ్ళింది RX 100 ఏనుగు. ఇది మోడల్ ఆపేశారు కాబట్టి కంపారిజన్కి అంటున్నాను సార్, ఏనుగు సచ్చినవియ్యే బతికినవియ్యే అని. ఏనుగు లైఫ్ అలా ఉంటుంది. ఈ RX 100 మళ్ళీ రిపీట్ చేసి ఇప్పుడు టైటిల్ పెడితే, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనే టైటిల్ పెట్టేసరికి ఎలాగా, షూలే టైటిల్ పెట్టేసరికి ఎలా హిట్ అయిందో అలా ఒక RX 100 అనే టైటిల్. సో ఇవన్నీ ఎప్పటికీ ఆ వాల్యూ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు లాంటి ఆయన ఓ పీరియడ్లో ఒక ఫేస్, ఒక గ్యాప్ వచ్చి కూలీ తర్వాత వచ్చి మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు 150 పిక్చరు గ్యాప్ తీసుకొని వస్తే ఎలా ఉంటుంది. సో కొన్ని చరిత్ర సృష్టించే వాళ్ళు గ్యాప్ తీసుకొని వచ్చిన అంత ఉప్పెనలాగా వస్తాయి, వాళ్ళకే చెల్లుబాటు అవుద్ది. అయితే ఈ RX 100 గురించి నేను చెప్పాలంటే నాకు ఉంది అండి ఎక్స్పీరియన్స్. ఫస్ట్లో అమ్మ కొన్నారు ఇంట్లో నాన్నగారు. నాన్నగారు ఇందులో ఇంటర్ఫీర్ అవ్వరు కానీ అమ్మ కొంటే, ఒరే నాన్న నీకు తెలియదు బైక్ అని. మిగతా వాళ్ళంతా డ్రైవ్ చేసేవాళ్ళు, నేను చూస్తుండేవాడిని కూర్చొని. సో వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు మమ్మల్ని ఎక్కనివ్వకుండా, ఇది అప్పుడే కాదు ఉండుండు నీకు తిండికి చెప్పి వాళ్ళు తీసుకునేవారు. తర్వాత నేను తమ్ముడు అందరం కలిసి ఊటీ బైక్లో వెళ్తే జారి పడిపోయి అందరికీ దెబ్బలు. సో RX 100 ప్రతి వాళ్ళ లైఫ్ని టచ్ చేసింది, డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ ఫిలిం. సో ఇవాళ అందరికీ ఇంత అద్భుతమైన, ఏ ఆఫీస్లో ఉన్నా, ఏ షూటింగ్కి వెళ్ళినా, ఎక్కడెళ్ళినా RX 100 గురించి డిస్కషన్. ఇంత ఎక్కువ మాట్లాడిన సినిమా, ఇంత ఎక్కువ మాట్లాడిన సినిమా, ఇంత డిస్టర్బ్ చేసిన సినిమా, ఇంత డిస్కస్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ప్రతివాడు ఫోన్లో మాట్లాడినా, అమెరికా నుంచి మాట్లాడినట్ట. అంటే ఒక RX 100 లాంటి సినిమా సబ్జెక్ట్ ఒకటి రెడీ చేస్తే ముందు వినాయకుడిలాగా RX 100. ఒక పెద్ద దర్శకులు ఒకరు సార్ అన్నారు, ఒకటి ఎదుగుదల ఎలా ఉండాలంటే బాగా ప్రాణమిత్రుడు కూడా అసూయ, శత్రువుకి ఎలాగ అసూయ వస్తుంది, ప్రాణమిత్రుడు కూడా అసూయ వేయాలంటే అంత అసూయను క్రియేట్ చేసింది ఇండస్ట్రీకి ఈ RX 100. అలాంటి ఒక అసూయ. ఫ్లాప్ సినిమా అయినా కూడా ఫస్ట్ డే వెళ్ళి చూస్తారు ఫ్లాప్ అంటారు. హిట్ సినిమా వాళ్ళు యాక్సెప్ట్ చేయింది వెళ్ళరు, ఇంకా చూడలేదండి చూడలేదండి అంటారు. మీరు చూసినా చూడకపోయినా RX 100 బేస్ చేసుకుని రాబోతున్నాయి ఇక నెక్స్ట్ జనరేషన్ కథలు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు నా అభిప్రాయం ఒకటి ఉంటుంది, నా నచ్చకపోవచ్చు, కానీ నా అభిప్రాయం ప్రకారం రావండి సినిమాలు. సక్సెస్ ట్రెండ్ ఎట్ వెళ్ళిందో, జనం ఎది చూశారో దాన్ని బేస్ చేసుకునే వస్తాయి. అలా ఒక హిస్టరీ, ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ RX 100. ఇందులో నేను భాగమవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఇప్పుడు పేరు పేరుని టెక్నీషియన్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ, డైరెక్టర్ గారు అందరూ, ఈ సినిమా తర్వాత కంటిన్యూ అవ్వాలి సక్సెస్. ముఖ్యంగా నాకు ఆ యూత్లో ఇప్పుడు ఇంత గోల పెట్టిన డైలాగు నాకు రాసిన అజయ్ గారికి, తాజుద్దీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే కెమెరామెన్ గారి పేరు వచ్చింది, డైరెక్టర్ గారు చెప్పక్కర్లేదు, హీరో సంగతి చెప్పక్కర్లేదు, అశోక్ గారు చెప్పక్కర్లేదు. ఆ డైలాగు అంత అప్లాజ్ వస్తుందని ప్రమాణ సాక్షిగా నేను చేస్తున్నప్పుడు అనుకోలేదండి. ఉంటుంది అనుకున్నాను, కానీ అంత మరీ విస్ఫోటనంలాగా, ఒక సునామీలాగా ఈ మధ్యకాలంలో యూత్లో. ఎందుకంటే మెచ్యూర్డ్ పీపుల్ సినిమా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, యంగ్స్టర్స్కి యూత్కి ఎక్కితే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ స్పిరిట్, థియేటర్ స్పిరిట్ భయంకరంగా ఉంటుంది. సో అలాంటి సినిమాలు, అలాంటి డైలాగ్ పడ్డం మళ్ళీ నాకు ఒక జీవం పోసే అదృష్టంలో భావిస్తున్నాను. సో అంతే చెప్పుకోవాలి, వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్కారం అందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి. ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు అన్నట్టు మీడియా లేకుంటే నిజంగా ఈ రోజున ఈ సక్సెస్ సెలబ్రేషన్ జరగకపోతుండే. అండ్ మేము ఈ హాల్లో యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ ట్రైలర్ లాంచ్ నుంచి ఈ రామానాయుడు స్టూడియో, ఈ హాల్లో, ఈ ప్రివ్యూ థియేటర్లో కంటిన్యూస్గా చేస్తాం. ఇది ఫోర్త్ టైమే, ఫిఫ్త్ టైం మాకు గుర్తులేదు, బట్ ఫస్ట్ టైం ట్రైలర్ చూస్తున్నప్పుడు ఈ సినిమా ఇంత సక్సెస్గా 25th రోజు ఇలా సెలబ్రేట్ చేసుకొని మేము అనుకోలేదు, చేస్తామని అనుకోలేదు. బట్ నిజంగా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్లో మా సినిమాను చూసి ఆదరించిన అందరు ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ఐ డోంట్ నో ఎలా మొదలు పెట్టాలో, ఎలా ఎండ్ చేయాలో నాకు తెలియదు. బట్ టుడే ఒకటి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం అందరం, మా టోటల్ యూనిట్ అందరం. అండ్ రోరింగ్ బ్లాక్ బస్టర్,
25th డే. బట్ నాకు తెలిసి ఈ రోజుల్లో, నాకు తెలిసి అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ ఆలోచిస్తే ఈ రోజుల్లో 25th డే అంటే నాకు నా ఉద్దేశంలో 250th డే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము అంటే స్టార్ట్ చేసిన అంటే మూవీ రిలీజ్ అయ్యే ముందు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక 3 రోజులు గట్టి కలెక్షన్స్ వస్తే చాలు అంటే నడుస్తుంది మన సినిమా అని అనే అని మాట్లాడుతున్నప్పుడు ఇవాళ ఆలోచిస్తే ఇప్పటికీ 70 to 80 థియేటర్స్ 4th వీక్ రన్నింగ్ ఓకే 25th డే అండ్ 4th వీక్ రన్నింగ్ ఇప్పుడు అండ్ 5th వీక్ అండ్ ఇప్పటికీ 70 to 80 థియేటర్స్లో రన్ అవుతుందండి. అంటే ఈ సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు 25 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేస్తుందని మేము అనుకోవాలి ఆ రోజున కూడా. ఐ మీన్ ఐ నో ఇట్స్ అంటే ఈ సినిమా నిజంగా మాకు ఒక సినిమా కాదండి, మా లైఫ్ ఇవాళ. అంటే ఒక చిన్న ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎక్కడో అంటే ఎవరికి తెలియని ఒక చిన్న బ్యానర్ మాది, మాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఎవరికీ లేదు. అండ్ చాలామంది బయటికి వెళ్తున్నప్పుడు అందరూ అదే అంటున్నారు, ఏం భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు, అసలు ఎవరు మీరు, మీ బ్యానర్ ఎవరు, మీ హీరో ఎవరు, ఎలా వచ్చి ఇలా సక్సెస్ కొట్టేశారేంటి అని అందరూ ప్రతి చాలామంది హీరోస్ చాలామంది ఆర్టిస్టులు చాలామంది ఇదే మాట్లాడారు మా దగ్గర. అలా అంటున్నప్పుడు నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అందరికీ ఒక నాకు తెలిసి రానున్న కాలంలో వచ్చే కొత్త బ్యానర్కి కొత్త ఇండస్ట్రీలో వచ్చే కొత్త మూవీస్కి మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలను RX100 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. RX100 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే. అండ్ మాకు ఈ అంటే మా ఫ్యామిలీలో ఈ మూవీ ఒకటే కాదండి, మూవీ అఫ్ కోర్స్ మాకు పేరు తెచ్చింది డబ్బులు తెచ్చింది, బట్ అన్నిటికంటే మాకు చాలామంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చిందండి. ఇవాళ రోజున ఇంతమంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఏ ఐ మీన్ నాకు తెలిసి ఏ ఇండస్ట్రీ లేకుండొచ్చు, ఇంత ప్రేమతోటి పిలవంగానే ఈ రూమ్లో నాకు తెలిసి నిలబడి ఇంతమంది చూస్తున్నారంటే ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు నా వైఫ్ ఫస్ట్ గిఫ్ట్ RX100 అండి. ఆ రోజున నా వైఫ్ ఫస్ట్ గిఫ్ట్ అయితే ఈరోజు నా కొడుకు RX100 గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన అందరికీ యాక్చువల్లీ సక్సెస్ వచ్చిన అదే అంటే ప్రతి సక్సెస్ ఒక స్వీట్ అని చెప్పి ఇందాక ఎవరో అన్నారు, కానీ మా సక్సెస్ మటుకు చాలా హాట్. మీరే చాలా థ్యాంక్స్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంటే మరి ఇంత బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెట్టర్ అంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. కానీ ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చెప్పేది ఏంటంటే అసలు పిల్లారా సాంగ్, వీడియో సాంగ్ కావాలి నాకు వందల మెసేజ్ వచ్చినాయి ఫేస్బుక్లో. అది ఆల్రెడీ 1 అవర్ బ్యాక్ పిల్లారా వీడియో సాంగ్ రిలీజ్ చేసేసాము, అందరూ చూడండి హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ తర్వాత మా సినిమా థియేటర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే వేరే సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఎక్కడో స్టేట్ అంతా కలిపి 10-15 థియేటర్స్ ఉండొచ్చు, ఎక్కువ థియేటర్లు ఉండకపోవచ్చు ఈ శుక్రవారం తర్వాత. సో రేపు నుంచి అందరూ కాలేజీలు ఎగ్గొట్టండి, ఏం పర్వాలేదు. ఒక్కరోజు మీరు కాలేజీలోకి వెళ్ళకపోవడం వల్ల మీకు పోయేది ఏమీ ఉండదు. రేపు రిలీజ్ అనుకోండి, అంటే చెడగొట్టడం అంటే సార్ స్టూడెంట్స్ చాలా తెలియని వాళ్ళు సార్, ఒకళ్ళు చెడగొడితే చెడిపోరు వాళ్ళు. రేపే రిలీజ్ అనుకోండి RX100, రేపే రిలీజ్, అందరూ వెళ్ళండి కాలేజీలో ఒక్కరోజు అగ్గొట్టండి, ఏం పర్వాలేదు. శుక్రవారం తర్వాత ఈ సినిమా థియేటర్లో ఉండదు, మళ్ళీ చెప్తున్నా. మీరు టీవీలో చూసినా అక్కడెక్కడ చూసినా థియేటర్లో చూస్తే అది వేరు అసలు. సో దయచేసి రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి సినిమా చూడడం, అందరి బాధ ఒకటి అయితే నా బాధ నాది. సో చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఆర్టిస్ట్, ఎందుకంటే మా RX100 సంబంధించి ఇదే లాస్ట్ ఫంక్షన్ ఏమో మీడియా ముందుకు వచ్చి చెప్పేది, మళ్ళీ రా నెక్స్ట్ సినిమాకి రావచ్చు. కానీ RX100 అంటే యాక్చువల్ నిజంగా చిన్న బాధ కూడా ఉంది లోపల. సో ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి, మా ప్రొడ్యూసర్కి, అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా వాళ్ళకి అందరికీ. దయచేసి నేను ఏదైనా మాట్లాడితే అందులో మెయిన్ పాయింట్ని పక్కకెండేసి యూట్యూబ్లో టంబ్లిన్స్ పెడుతున్నారు, నాకు భయంగా ఉంది ఇవన్నీ అంటే కొత్త కదా నాకు, చాలా భయంగా ఉంది. కొంచెం దయచేసి కొంచెం చూసుకుని పెట్టండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తున్నాయి పర్సనల్గా. సో థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అజయ్ గారు బైక్ గురించి చెప్పలేదు. బైక్ నేను బైక్ యాక్చువల్లీ డ్రీమే, కానీ కొనడానికి అక్కడ చిన్నప్పుడు కదండి అదంతా, కొనడానికి యాక్చువల్లీ స్తోమత లేదు RX100 బైక్ కొనడానికి. కొనే స్తోమత వచ్చేటప్పటికి ఆ బైకే లేదు.
నేను యాక్చువల్లీ బండి నిజంగా ఉండుంటే ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచి కొన్ని టెంపర్గా ఉండేవాడిని, ఒకళ్ళని కాదు ఇద్దరిని ఎక్కించుకుని వెళ్ళేవాడిని నేను ఒకళ్ళని. ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్ టర్మినేషన్ పెట్టద్దు ప్లీజ్, మీరు వేరే వేరే ప్లీజ్ దయచేసి పెట్టద్దు. ఆ కోరిక అంటే RX 100 ఎందుకో నా లైఫ్లో పార్ట్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఆ బైక్, ఎప్పటికీ మర్చిపోయినాయి RX 100 లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డిజైనర్ మోదీ సార్ ఉండేది వాళ్ళు ఇద్దరు నా బండి ఎక్కరు సరే ఎందుకని చెప్పి నాకు నేనే మా స్టాండర్డ్ని ఎక్కించి అడిగి తిరుగుతూ ఉండేవాడి. మధు గారు అనవసరంగా ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా మిమ్మల్ని ఇరిగించడానికి, ఇక్కడ నేను పాయింట్ అవుట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడే అనుకుంటా ఒక సినిమా రిలీజ్కి ముందు ఇక్కడ అండ్ ఆడియో ఫంక్షన్లో చాలా చాలా ఎక్కువ 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 మాట్లాడేశాం నేను మా డైరెక్టర్ ముందు ఇంటర్వ్యూలలో కూడా. నేనేమో సినిమా నచ్చకపోతే డబ్బులు ఇచ్చేస్తా, మీ పేరెంట్స్ కొడతా అంటే నన్ను కొట్టండి, ఈయనేమో గేదెలు కాసుకుంటాను వెళ్ళిపోయి సినిమా నచ్చకపోతే, రొటీన్గా చూసేవాళ్ళు సినిమాకి రాకండి, ఇలా చాలా చాలా చెప్పేశాక సినిమా ముందు రోజు రాత్రి కొంచెం భయం వేసింది. ఎక్కువ మాట్లాడాం కదా రేపు పొద్దున ఏంటి పరిస్థితి అని. కానీ డబ్బులు నేను డబ్బులు ఇస్తాను అన్నాను, కానీ చూస్తే మా ప్రొడ్యూసర్కి కోట్లు కోట్లు ఇచ్చేశారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ జనరలీ హిట్ అవుతుంది అని ముందు నుంచి అనుకుంటా ఉన్నాము, కానీ కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ హిట్ అంటే ఏంటో తెలియదు, హిట్ అవుతే ఎలా ఉంటుంది, హిట్ అవుతే ఏముండదు. మొత్తం 3-4 వీక్స్ అయింది, మొత్తం ఒక్కసారిగా లైఫ్ ఏదో చేంజ్ అయిపోయింది, 360 degrees టర్న్ అయిపోయింది. ఎవరైతే నాకు యాక్టర్స్ కానీ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైతే వాళ్ళని దూరం నుంచి చూస్తూ నేను ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తేనే ఎగ్జైట్ అయిపోయి అలా దూరం నుంచి వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉన్న వాళ్ళు, వారు నా దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. కొంతమంది నాకు తెలిసిన యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అలా కనిపిస్తే నాకు అలా ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఏదో ఇంకా సింక్ అవ్వట్లేదు, సడన్గా ఏదో నేను ఆకలేసి ఏదన్నా షాప్కి వెళ్ళి కొనుక్కున్నామంటే చుట్టూ జనం వచ్చేస్తున్నారు. ఏది ఫ్రెండ్ ముందు 10 రిప్లై ఎవరైనా అమ్మాయికి 10 మెసేజ్లు వస్తే ఒక రిప్లై ఇచ్చేది, ఆ అమ్మాయి ఇప్పుడు 10 మెసేజ్లు చేస్తుంది. ముందు జనరల్లీ అమ్మాయి అట్లా జనరల్లీ అమ్మాయిని చూస్తా ఉంటే వెనక్కి తిరిగితే చూసిందని చెప్పి నేను మా ఫ్రెండ్ హ్యాపీగా ఫ్యాడ్ అని చూసిందని ఇప్పుడు తెలియకుండా అమ్మాయిలో వచ్చి సెల్ఫీలు అనేస్తున్నారు, అది అనేస్తున్నారు, యూ లుక్ హాట్ అది అంటున్నారు, సిగ్గేస్తుంది. ఇలా చాలా చాలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెయిన్ డిఫరెన్స్ ఇన్ని రోజులు ఈడు పనికి రాకుండా పనికి మళ్ళలాగా తయారవుతున్నాడు అని మా అమ్మ నాన్న ఏడ్చారు, ఇప్పుడు ఆనందంతో ఏడుస్తున్నారు. అండ్ నా ఫ్యామిలీ నా రిలేటివ్స్ అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇన్ని రోజులు ఈడ ఏమైపోతాడో అని అనుకున్నారు, కానీ వాళ్ళు ఏదో వాళ్ళందరూ నాకు నన్ను ఈరోజు ఏదో ఒక లో యాంగిల్ పెట్టి చూస్తూ ఉన్నారు, నాకేమో సింక్ అవ్వట్లేదు, ఏం మారిపోయిందని. సో ఇది చాలా స్వీట్ మూమెంట్స్ అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ సక్సెస్ ఒకటే ఇలా ఉంటుంది, తర్వాత అలవాటైపోతుందేమో. అండ్ యాక్చువల్లీ చాలా ఇంకొకటి నాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే జనరల్లీ సినిమా హిట్ కాగానే నాకు వచ్చి నెక్స్ట్ సినిమా కూడా ఇలా ఉండాలి, నెక్స్ట్ సినిమా ఇలా చెయ్యాలి, లేకపోతే అసలు బిల్లారా సాంగ్ సూపర్, నీ సాంగ్స్ అలా ఉండాలంటే అంటే మరి మిగతా హీరోల సంగతి నాకు తెలియదు కానీ అవన్నీ నేను చేయలేదండి. హీరో అంటే నాకేం తెలియదు అవన్నీ, పిల్లారా సాంగ్ అంత బాగా రావడానికి నేను రీజన్ కాదు చైతన్య భరద్వాజ్ గారు, సినిమాలో నా లుక్ అలా ఉండడానికి కూడా నేను కారణం కాదు అజయ్ గారు ముదుసర్ గారు. అండ్ నేను అలా కనపడడానికి నన్ను చూపించింది రామరెడ్డి గారు, నేను డైలాగ్స్ రాసింది సయ్యద్ గారు. ఇలా నేను అలా సినిమాలో బోర్ నా పర్ఫార్మెన్స్ నచ్చడానికి మిగతా ఇప్పుడు రావ రమేష్ గారు అసలు అలా వెళ్తున్న సినిమాను ఒక్కసారిగా ఒక 100 ఫ్లోర్స్ పైకి తీసుకెళ్ళి పడేశారు ఆ డైలాగ్తో. సో ఇవన్నీ జరగడం ఇవన్నీ నేను కాదు కదా చేసేది, అవన్నీ నాకు తెలియదు, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దాట్. సో ఇప్పుడు నా మీద ఏదో చిన్నపిల్లోని ఏదో సినిమా చేసేసాను, అజయ్ గారు చెప్పింది చేశాను, చేసుకుంటూ వెళ్ళిపోయాను, స్క్రిప్ట్ మీద నమ్మకం ఉండింది. ఈరోజు మిగతా అందరు చేసేసి అవ్వడం వల్ల నేనేమో బయటికి కనపడుతున్నా, పిల్లారా సాంగ్ నేను కాదు కదా రాసింది. సో అందరూ చేసింది, జస్ట్ నేను బయటకు కనబడుతున్నా అంతే. సో చేసింది ఏది నేను కాదు కాబట్టి
చేసింది నేను కాదు కాబట్టి ప్రతి అలా ప్రెషర్ పెట్టకండి, భయం వేస్తుంది. నెక్స్ట్ ఇలా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఎలా ఉండాలంటే నేను డైరెక్షన్ చేయలేను కదా. బట్ ఐ ట్రై మై బెస్ట్. తీసుకున్నారా కిసులకి అన్ని టేకులు ఎక్కువ తీసుకున్నారా ఏది, ఏ సీన్స్ కి, ఎమోషన్స్ కా లేకపోతే రొమాంటిక్ సీన్స్ తీసుకు, కిసులకి ఎక్కువ? మరి ఇంకేంటి సార్, అన్ని మేం చేస్తే ఉంటారు, మీరే చేసింది. మా అమ్మ అక్కడే ఉంది సార్, కొడతాడు సార్. అదే మా పెద్దలు, మా బాబాయ్లో నానమ్మ అందరు ఉన్నారు, కొడతారు. అన్ని మీరే చేశారు? ఆహా, బేసిక్ గా మిగతా సీన్లు అన్ని చేసి చూపించేటోడు డైరెక్టర్. హీరోయిన్ సీన్స్ ఏంటి, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాతో చెప్తారు కదా, నాకు వచ్చేసేటోడు ఇలా ఆల్మోస్ట్ ముద్దు పెట్టడానికి హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ అంటే ఆ సీన్లలో హీరోయిన్ వచ్చి పెట్టాలి కాబట్టి చేసేటోడు సార్, సార్ చేస్తాడు సార్, చేస్తావు కదా, చేస్తాడు సార్, వద్దు సార్ అనేటోడి. ఇప్పుడు ఏంటి బుక్ ఫిక్స్ అయిపోయారా మీరు? అది అంతా ఏం, నేను అదే ఏం చేసినా క్రెడిట్ అజయ్కే, ముద్దులైనా అజయ్కే, ఫైటింగ్ అయినా అజయ్కే, ఏదైనా అజయ్కే. లేకపోతే వెనకాల ఎంత చేసినా సరే నా కెమిస్ట్రీ వర్కౌట్ కావట్లేదు, ఏం చేస్తారని క్యాబ్ పడేసి వెళ్ళిపోయేటోడు, లేకపోతే కొట్టడానికి వచ్చేసేటోడు, సరే సరే చేస్తాం 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 అని చెప్పి ఓకే ఓకే వన్ మోర్ అనుకునేటోళ్ళం. సో అదే బేసిక్గా ప్రతి అంటే అజయ్ థింకింగ్ బియాండ్ ఎవ్రీథింగ్, ఆయన ఏంటో అదొక మైండ్, ఆ మైండ్ని పిహెచ్డి చేయాలని ఉంటుంది నాకు. ఆయన థింకింగ్ కానీ, ఆయన అంటే సినిమా ఇంత బాగా చేశాడని కాదు, ఆయన జనరల్గా ఆయన ఆలోచించే విధానమే ప్రతీది. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏ పని చేస్తున్నా మనము జనరల్ ఆ పని గురించి ఆలోచిస్తాం, ఆయన ఏ పని చేస్తున్నా దానివల్ల సినిమాకి ఏమవుతుంది, దానివల్ల అక్కడేమి యూజ్ అవుతుందనా అని ఒక్కటే ఆలోచిస్తారు. ఆయన నాకు తెలిసి అలానే బతుకుతారేమో, ఆయన బతుకంతా అంతేనేమో. సార్ పెళ్లి చేసుకున్నాక ప్లీజ్ ఏం మారకండి మీరు, మళ్ళీ నాతో సినిమా చేయాలి కదా. అదే సభాముఖంగా నేను ఇప్పుడే కమిట్ చేయించేస్తున్నా, ఆయన నాతో మళ్ళీ సినిమా చేయాలి. నేను సినిమా రిలీజ్కి ముందే చెప్పా, ఇప్పుడు సినిమా హిట్ అయ్యాక సినిమా రిలీజ్కి ముందే అజయ్తో పనిచేశాక ఇంకొకరితో చేయాలంటే చేయలేకపోతానేమో అని అన్నాను, ఆ అజయ్ అంత అలవాటు అయ్యాడని. సో అసలు ఇది కాదు కానీ ఇది అలవాటు అయిపోయింది, ఇలా ఈ రామనాయుడు స్టూడియోస్కి వచ్చి ఇట్లా అందరితో మాట్లాడటము, నేను మైక్లో ఇలా ఎక్కువసేపు షో చేయడము, నెక్స్ట్ రోజు డిఫరెంట్ డిఫరెంట్ థంబ్నైల్ రావడము బాగుండింది. బట్ వేర్ ఎవర్ ఐ యామ్, ఆర్ఎక్స్ 100 ఈజ్ ద, అంటే తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా స్టార్ట్ అయింది ఆర్ఎక్స్ 100తో, నాకు ఇచ్చింది అజయ్ భూపతి. దిస్ బోత్ ఆఫ్ ఆర్ఎక్స్ 100 అండ్ అజయ్ భూపతి will always remain forever in my heart. Thank you. Already pro in a cinema gurinchi cheppedi em ledhu, but it's a new attempt. Karthik and Ajay, congratulations. And actually Karthik first cinema ki release appudu nenu AP Telangana release chesi ichanu. Release ayin tarvata Karthik valla babai Ravindra Reddy US lo untadu, mi first oka promo chesaru kada, aa promo chupichadu. 1.5-2 crores బడ్జెట్లో నెక్స్ట్ అనుకుంటున్నారంటే ప్రోమో ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రై చేయమని చెప్పాను, తర్వాత కట్టు మళ్ళీ ఇప్పుడే వచ్చాను ఈ సినిమాకి. సో ఎనీ హౌ గ్రేట్ జాబ్ అజయ్, బికాజ్ ఇట్స్ ఏ డైరెక్టర్స్ ఫిలిం. ఒక డైరెక్టర్ చూసిన దానికి ఒక ఆర్టిస్ట్గా తను నువ్వు అడిగింది చేసి ఇచ్చాడు, అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సో అండ్ మా అశోక్ గారు, కార్తిక్ వాళ్ళ ఫాదర్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లీ, మీ అందరికంటే ఎక్కువ ఈ సినిమాని బిఫోర్ రిలీజ్ ప్రమోట్ చేసింది రావు రమేష్ గారు, కనిపించిన వాళ్ళందరికీ ఆ సినిమా బాగుంది చూడండి, ఆ సినిమా బాగుంది చూడండి అని. సో ఆర్టిస్టులకు నచ్చితే అలాగే ప్రమోట్ చేస్తారు. వినోద్ గారు కానీ వీళ్ళందరూ, ఆయన సినిమా రిలీజ్ అవుతున్నా సరే ఆయన థియేటర్లో ఆయన సినిమాని పక్క దగ్గర నిలుచుకున్నారు కానీ మా దేవుడు తెలియదు ఆయన తెలుసు. చాలా థ్యాంక్స్ అండి, అసలు మమ్మల్ని అగ్రహ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దిల్రాజ్ గారు. సినిమా అంటే సినిమా మనుషులం అయ్యామని దిల్రాజ్ గారు వచ్చాక ఒక ఓకే మేము ఇప్పుడు సినిమా తీసాము అలా ఫీలింగ్ వస్తుంది. ఇన్ని రోజులు మేమేమే ఆడుకునేటోళ్ళం స్టేజ్ మీద, నేను అజయ్ అశోక్ చీచా మేమే, ఒక రామరమేష్ గారు ఒక్కరు ఉండేవాళ్ళు మాకు. ఇప్పుడు దిల్రాజ్ గారు వచ్చేసరికి కొంచెం ఫీల్ వస్తుంది, ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది.
ఆయన గురి సో ఎప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఈవెంట్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నాము సార్ని పిలవడానికి. ఏదో వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు అవుతుంది అవ్వట్లేదు. ఫైనల్గా మా సక్సెస్ అంతా అయ్యాక ఐ మీన్ ఇంతకన్నా బెస్ట్ ఏమి ఉండదు ఆయన రావడానికి. సో అండ్ అండ్ సార్ ఉన్నప్పుడు అంటే యాక్చువల్లీ మేము చాలా చిన్న కానీ ఏదో ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. జనరల్లీ ఒక ఏదో బయట మేము సినిమా తీసేటప్పుడు కానీ అంటే టోటల్ న్యూ కామర్స్ లాగా లేకపోతే బయట నుంచి ట్రై చేస్తున్న కొత్త ప్రొడ్యూసర్స్కి వాళ్ళందరికీ ఏదో కొన్ని రూమర్స్ చెప్పి భయపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు, థియేటర్లు ఇవ్వరు, లేకపోతే అది చేయరు, నలిపేస్తారు, దొక్కేస్తారు, అది కానీ అది 1% కూడా ప్రూవ్ 1% కూడా కరెక్ట్ కాదని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఎందుకంటే సార్ దిల్రాజు గారు కానీ అందరు మిగతా పెద్దవాళ్ళు ఎవరున్నా సరే 100% సపోర్ట్ చేశారు. మేము ఎవరో అసలు అవసరం కూడా లేదు. అండ్ పైగా దిల్రాజు గారిది అయితే సినిమా కూడా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్, బట్ స్టిల్ ఆయన వే అంటే అసలు అంటే వాళ్ళందరి థింకింగ్ చాలా దీనికన్నా చాలా ఎక్కువ ఉంటుంది అని నాకు అనిపించింది. ఎవరో ఎవరిన వాళ్ళ అంటే వాళ్ళకున్న దానికి వాళ్ళకున్న స్టేచర్కి వాళ్ళకి తీసుకునే డెసిషన్కి ఆడెవడన ఏదో చేద్దాం ఈడెవడన ఏదో చేద్దాం అని 1% కూడా ఉండదు. ఉంటే వాళ్ళ స్టేజ్కి వెళ్ళరు ఎట్ ద ఫస్ట్ ప్లేస్. సో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చేమన్నా ట్రై చేద్దాము, ఏమైనా డిఫరెంట్గా చేద్దాము, యాక్టర్ అవుదాము, డైరెక్టర్ అవుదాము, కొత్త ప్రొడ్యూసర్ అవుదాం అన్నప్పుడు మిగతా వాళ్ళు చెప్పే చెత్త మాటలు వినడం మానేయండి. తొక్కేస్తారు, నలిపేస్తారు, అవన్నీ అవన్నీ ఏమీ జరగవు. మేమే ఎగ్జాంపుల్, మాకు అందరూ సపోర్ట్ చేశారు. సో మీ ప్రోడక్ట్ సరిగ్గా ఉండి, మీ ప్రోడక్ట్ సరిగ్గా ఐ మీన్ మూవీలో కంటెంట్ ఉంటే అందరు సపోర్ట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు సార్ లాంటి వాళ్ళకి కొత్త డైరెక్టర్ ఒక కొత్త హీరో వస్తే వాళ్ళకి యాక్చువల్లీ అడ్వాంటేజే ఉంటుంది, బికాస్ వాళ్ళకు కూడా ఐ మీన్ డిఫరెంట్ మూవీస్ సార్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ డిఫరెంట్ హీరోస్తో చేయడానికి కానీ వాళ్ళకు కూడా స్కోప్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా నేను కూడా కమిట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇఫ్ యూ ఆన్సర్ సార్. సో ఆల్రెడీ నువ్వే చెప్పావు టాలెంట్ ఉంటే మేమే మీ వెనకాల వస్తాం, టాలెంట్ కావాలి. Thank you, sir. So this is the best example, and in everyone in the industry are ready to help if you have talent. We are the example. We had no contacts, anything, but everyone came forward to help us. So adi this oka few weeks back actually chaala busy unde endukante thanu lover movie appudu release before chaala hadavidiga chaala busy unde. అండ్ రిక్వెస్ట్ చేశాను తను తప్పకుండా అశోక్ ఈరోజు షూటింగ్ అవుతుంది, శ్రీనివాస్ కళ్యాణ్ షూటింగ్, నేను తప్పకుండా వస్తాను, ట్రై చేస్తాను సాయంత్రం వరకు. నిజంగా చాలా ట్రై చేశాడు, బట్ ఆ రోజు ఏనో కుదరలేకపోయింది. ఈరోజు మార్నింగ్ నేను 10:30 నేను మెసేజ్ పెట్టినప్పుడు అశోక్ 10:30 రా మార్నింగ్ అన్నప్పుడు నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా హార్డ్లీ ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మ్యాక్సిమం టైం ఇచ్చాడు. అండ్ ఎంత బిజీ ఉంది అంటే ఇప్పుడు నెక్స్ట్ శ్రీనివాస కళ్యాణం రేపు 9th August రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఉంది శ్రీనివాస కళ్యాణం. అండ్ సార్ ఇట్స్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, సూపర్ హిట్ శ్రీనివాస కళ్యాణం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉన్నారు, అవుట్ ఆఫ్ దట్ నాకు తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా నేను కంటిన్యూస్గా లాస్ట్ 1-2 అవర్స్ నుంచి స్టేజ్ మీద ఉన్నా కూడా నేను టెన్షన్లో ఉన్నా, అంత సార్ దిల్రాజు గారు వస్తారా రారా అని. అండ్ లాస్ట్ 1 అవర్ నుంచి నేను ఫాలోఅప్లో చేస్తూ ఉన్నా, తను షో స్టార్ట్ చేసి వెళ్ళేసి అటు బిజీలో అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన సినిమా ఆల్ ది బెస్ట్ శ్రీనివాస కళ్యాణం. సినిమాకు టోటల్ ఆపోజిట్ ఫీలింగ్ అది తెలుసా. యాక్చువల్లీ నేను మొన్న ఒకళ్ళు అడిగితే అదే అన్నా, మా సినిమా ఇది బోల్ట్ అంటున్నారు, అదే అంటున్నారు సార్, ఇటు కొట్టాం. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కరువు వస్తున్నారు సార్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ కోసం. ఇప్పుడు అది మీద రాబోతుంది ఇప్పుడు కరెక్ట్గా.